నమస్కారం. ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం నిర్మాణ పనులు వేగవంతం చేయాలి. అవసరమైన భారీ యంత్రాలను సమకూర్చుకోవాలని ఆదేశించిన సీఎం. పోలవరం పనులపై వర్చువల్ ఇన్స్పెక్షన్ చేసిన సీఎం చంద్రబాబు. కేదారేశ్వరపేటలో పట్టపగలు తల్లి కొడుకులపై కత్తులతో దాడి. యువకుడు మృతి, మహిళ పరిస్థితి విషమం. వివాహేతర సంబంధాన్ని తిరస్కరించిందని దాడి చేసిన ప్రియుడు. మంగళవారం ఉదయం కొనసాగనున్న అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు. భూమా మరణం పట్ల సంతాప తీర్మానం చేసిన అనంతరం వాయిదా పడనున్న సభ. 15వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి యనమల. న్యాయం కోసం ఆందోళన ఉధృతం చేసిన అగ్రిగోల్డ్ బాధితులు. మంగళవారం నుండి ఎవరి ఇంట్లో వారు ఆమరణ దీక్ష చేయనున్నట్లు వెల్లడించిన బాధితుల సంఘం. ఇక వివరాల్లోకి వెళ్తే, పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన భారీ యంత్రాలను సిద్ధం చేసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుండి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రత్యక్ష కెమెరాల ద్వారా పోలవరం పనులను పరిశీలించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులతో చర్చించి పరస్పర సహాయ సహకారాలు తీసుకోవాలని సూచించారు. గడిచిన వారం రోజులుగా సాగిన మట్టి పనులు, కాంక్రీటు పనులపై ఆరా తీశారు. ఫెంటా కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్, కాంక్రీటు ట్రక్కులు, వాటర్ చిల్లింగ్ ప్లాంటులు, డ్రిల్లింగ్ మిషన్, డయాఫ్రమ్ పనుల గురించి సమీక్షించారు. కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమ, ఈఎన్సి వెంకటేశ్వరరావు, చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. గుండెపోటుతో మరణించిన నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమా మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకి సంతాపం తెలియజేశారు. రాష్ట్ర మంత్రులు, అనుచరులు, కుటుంబ సభ్యులు అశ్రు నయనాల నడుమ భూమా నాగిరెడ్డికి కడసారి వీడ్కోలు పలికారు. తీవ్ర గుండెపోటుకు గురై అకాల మరణం పాలైన నంద్యాల శాసనసభ్యులు భూమా నాగిరెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు అచ్చెన్నాయుడు, పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత తదితరులు నివాళులర్పించారు. అభిమానులు, అనుచరగణం అశ్రు నయనాల నడుమ భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీలో మొదలైన భూమా రాజకీయ జీవితం అదే పార్టీలో ముగిసిందని పలువురు వ్యాఖ్యానించారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన భూమా నాగిరెడ్డి శాసనసభ్యుడిగా అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, ఇతర ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ భూమా కుటుంబానికి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భూమా లేని లోటు తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. భార్య శోభా నాగిరెడ్డి మరణించిన కొద్ది రోజులకే భూమా నాగిరెడ్డి మృతి చెందటం శోచనీయమని అన్నారు. భూమా నాగిరెడ్డి మృతదేహానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఇతర ప్రజాప్రతినిధులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. సోమవారం జరగాల్సిన రాష్ట్ర అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 13వ తేదీన సోమవారం బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాత్ మరణం వలన సభలను వాయిదా వేస్తూ బీఎస్పీ స్పీకర్లు నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ ఖరారైన తర్వాత వాయిదా పడటం ఇదే తొలిసారి. మంగళవారం జరగనున్న సమావేశంలో భూమా నాగిరెడ్డి మరణాన్ని చిందిస్తూ సభలో సభ్యులంతా సంతాపం వెలిబుచ్చి తీర్మానం చేయనున్నారు. తదుపరి సభ బుధవారానికి వాయిదా పడింది. బుధవారం ఉదయం ప్రారంభమయ్యే శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రభుత్వం ఖూనీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రఘువీరారెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మణిపూర్, గోవాలో మెజార్టీ పొందిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు కోసం విన్నవించినా కూడా గవర్నర్లు ఆహ్వానించకపోవటాన్ని తప్పుపట్టారు. ఆంధ్రరత్న భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి మాట్లాడుతూ, ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మణిపూర్, గోవాల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా సీట్లు వచ్చాయని అయినప్పటికీ ఆ రాష్ట్రాల్లో బీజేపీ అధికారం చేపడుతుందని బీజేపీ నేతలు ఎలా చెప్తారని ప్రశ్నించారు. అక్కడ గవర్నర్లు బీజేపీ ఎజెండాను అమలు చేస్తున్నారా లేక రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని, బల నిరూపణ లేని పక్షంలో ఇతర పార్టీకి అవకాశం ఇచ్చే సాంప్రదాయానికి తిలోదకాలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు కాకుండా బీజేపీకి అవకాశం ఇస్తే రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. తప్పుడు ప్రకటనలు చేసిన బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఖండించకపోగా నేరుగా ప్రధానికి శుభాకాంక్షలు చెప్పడాన్ని ఎద్దేవా చేశారు.
మణిపూర్ గోవాలో జరుగుతున్న అప్రజాస్వామికాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. భూమా నాగిరెడ్డి గారు నాకు మంచి స్నేహితుడు. నిన్న గుండెపోటుతో అకాల మరణంతో మృతి చెందడం పట్ల నా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తున్నాను. చాలా చిన్న వయసు, కేవలం 53 సంవత్సరాల్లోనే అతను చనిపోవడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటిది. వారి సత్యమణి శోభ నాగిరెడ్డి గారు కూడా అదేవిధంగా అకాల మరణం చెందినారు. నా తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున సంతాపం తెలియజేస్తాను. నిన్న 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరిగినాయి. మణిపూర్లో, గోవాలో కాంగ్రెస్ పార్టీకు అత్యధికమైనటువంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రజలు తమ మనోభావాన్ని వ్యక్తం చేశారు. చివరికి బీజేపీ ముఖ్యమంత్రిని కూడా ఓడించినారు ప్రజలు అక్కడ. అంటే ప్రజల నాడి అది. ఎప్పుడైతే హంగ్ వస్తుందో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ, ఏ పార్టీకైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా హెచ్చు సీట్లు వస్తాయో అలాంటి పార్టీను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని పిలవలసినటువంటి బాధ్యత ఆయా గవర్నర్ల మీద లేకపోతే రాష్ట్రపతి మీద ఉంటుంది. ఇది గత 60 సంవత్సరాలుగా మన భారతదేశంలో రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ హంగు వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి సాంప్రదాయం. దీనికి భిన్నంగా జరిగినటువంటి సందర్భాల్లో కూడా రాజకీయ పార్టీలు దాన్ని ఇష్యూ చేయడం, ఆ గవర్నర్లు కానీ లేకపోతే రాష్ట్రపతి కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కానీ ఒకవేళ దారి తప్పే ప్రయత్నం చేసినప్పుడు సవరించుకోవడం అనేటువంటివి జరిగినాయి. 84లో మన రాష్ట్రంలో కూడా జరిగింది. ఎన్టీ రామారావు గారి బర్త్రఫ్ విషయంలో కూడా జరిగింది. ఇక్కడ ఎవరైతే ఇంతవరకు శ్రీరంగ నీతులు చెప్తూ వచ్చినారో, భారతీయ జనతా పార్టీ, వారితో కలిసి ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రీరంగ నీతులు ఎవరైతే చెప్తూ వచ్చినారో, వాళ్ళ పరిస్థితి ఈరోజు ఏమీ అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 11వ తేదీ కౌంటింగ్ అయిపోయింది. ఎవరికి ఎన్ని సీట్లో తేలిపోయినాయి? 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎన్నికైనారు. ఎలా చెప్తారండి? అమిత్ షా గారు, వెంకయ్య నాయుడు గారు, హోమ్ మినిస్టరు, వీళ్ళందరూ కూడా బరి తెగించి మణిపూర్లో, గోవాలో కూడా బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఎలా చెప్పినారు? ఎలా చెప్పగలుగుతారు? విజయవాడ నగరంలోని కేదారేశ్వరపేటలో పట్టపగలు దారుణం జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియురాలతో పాటు ఆమె కుమారుడిపైన కత్తులతో దాడికి పాల్పడ్డాడు ప్రియుడు. ఘటనలో తీవ్ర గాయాలైన తల్లి ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. దాడికి పాల్పడ్డ వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజరాజేశ్వరిపేటలో నివాసం ఉండే పద్మ అనే మహిళ 15 ఏళ్ల క్రితమే భర్త నుండి విడిపోయి విడిగా ఉంటుంది. కేదారేశ్వరపేటలో పండ్ల మార్కెట్లో పనిచేసే పద్మను శివయ్య అనే యువకుడు కొంతకాలంగా ప్రలోభ పెట్టి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. శివయ్య ప్రవర్తన నచ్చని పద్మ అతనితో సంబంధం కొనసాగించేందుకు నిరాకరించింది. దీంతో ఆగ్రహం పెంచుకున్న ప్రియుడు శివయ్య కొబ్బరి బొండాలు నరికే కత్తి తీసుకుని పండ్ల మార్కెట్ వద్ద కాపు కాశాడు. మధ్యాహ్నం 1 గంట సమయంలో భోజనానికి వెళ్లేందుకు బైక్పై సిద్ధంగా ఉన్న పద్మ కుమారుడు నరేంద్రపై ఒక్కసారిగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. బైక్పై నుండి కింద పడిన నరేంద్ర పైకి లేచి నడుచుకుంటూ వెళ్లే ప్రయత్నం చేస్తుండటంతో మరోసారి వెంటాడి తలపై నరికాడు. కొడుకు నరేంద్రపై జరుగుతున్న దాడిని అడ్డగించేందుకు ప్రయత్నించిన తల్లి పద్మపైన కత్తితో దాడి చేశాడు. హత్య చేసిన కత్తితో సహా నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి నిందితుడు లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న సత్యనారాయణపురం సీఐ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాతులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో లభ్యమైన ద్విచక్ర వాహనం, సెల్ఫోన్పై రక్తపు శాంపిల్స్ను సేకరించారు. పండ్ల మార్కెట్ సమీపంలో సీసీ కెమెరాల్లో రికార్డైన దాడి విజువల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రిలో వైద్యులు చికిత్స ప్రారంభించకుండానే నరేంద్ర ప్రాణాలు కోల్పోయాడని, తీవ్ర గాయాలైన పద్మకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఈరోజు సుమారు 1 గంట సమయంలో మధ్యాహ్నం కేదారేశ్వరపేట ఫ్రూట్ మార్కెట్ ముందర ఇద్దరిని నరికేశారని మని చెప్పి మనకి కాల్ అవ్వడం జరిగింది. ఇమీడియట్గా వెళ్ళాం. అక్కడ పద్మావతి వయసు 41 ఇయర్స్ ఉంటాయి, అతని కొడుకు నరేంద్ర అతనికి 22 ఇయర్స్ వయసు. వీళ్ళిద్దరూ కూడా ఫ్రూట్ మార్కెట్లోనే పనిచేస్తున్నారు, వేరువేరు షాపుల్లో పనిచేస్తున్నారు. అయితే ఈ పద్మావతికి చిన్న పిల్లలు చిన్నప్పుడే ఒక 15 ఇయర్స్ బ్యాకే భర్త వదిలేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి శివ అనే అతను షేర్ తీయడం జరిగింది, అతనితో ఉంటున్నట్టు సమాచారం.
అయితే ఇది వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఈ మధ్య అతను రావద్దని చెప్పి వీళ్ళ అబ్బాయి చెప్పడం, ఈ పద్మావతి కొడుకు నరేంద్ర చెప్పడం, ఇతను ఈ అమ్మాయి కూడా రావద్దని చెప్పడం, కొంత ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అయితే నడుస్తున్నాయి వీళ్ళిద్దరి మధ్య. ఈరోజు ఈ కత్తితోటి శివాని అతను వీళ్ళిద్దరిని ఫ్రూట్ మార్కెట్ దగ్గర ఉండగా నరకడం జరిగిందండి. ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అతను నరేంద్ర అతను చనిపోయాడు. ఆ అమ్మాయికి ఏమో ట్రీట్మెంట్ జరుగుతుందండి పద్మావతికి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. మృతుడు నరేంద్రకు భార్య బిడ్డ ఉన్నారు. మధ్యాహ్న భోజనానికి వస్తున్నారని చెప్పిన భర్త హత్యకు గురి కావడాన్ని తట్టుకోలేకపోతున్నారని కన్నీరు మున్నీరుగా వెలిపిస్తోంది నరేంద్ర భార్య నిర్మల. 25 వయసున్న నరేంద్ర చిన్ననాటి నుండి తల్లికి దూరంగా ఉంటూ వివాహం చేసుకుని భార్యతో కలిసి వేరే ఉంటున్నాడు. నరేంద్రను తామే పెంచి పెద్ద చేశామని, తల్లి వివాహేతర సంబంధంలో కొడుకు హత్యకు గురయ్యాడని పండ్ల వ్యాపారి వాపోయాడు. తల్లి కొడుకుని చంపడానికి వచ్చాడు, తల్లిని చంపడానికి వచ్చాడు, తల్లి కోసం క్యారేజీ ఇవ్వడానికి వచ్చాడు. మార్కెట్కి వస్తే క్యారేజీ ఇచ్చి బైక్ మీద నుంచినప్పుడు వీడి మీద అటాక్ చేశాడు. అటాక్ చేసినప్పుడు వీడి మీద అటాక్ చేస్తున్నాడు కదా అని చెప్పి తల్లి ఇల్లు అడ్డుపడితే తల్లిని చంపాడు. చంపితే వీడి మధ్యలో వీడు పోట్లాడి ఈ తోపులాటలో ఈ కుర్రోడ మీద అటాక్ చేయడం జరిగింది. వీడికి 4 వేశారు వెనకాల. ఈ దెబ్బతగిలి స్రోలో కూడా ఉండి కూడా కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి పడిపోయాడు. స్పాట్లో పడిపోయాడు. పడిపోయి మళ్ళీ లేచి కూర్చున్నాడు. కూర్చొని ఇట్లా పలానా ఈ విధంగా నన్ను చేశాడని చెప్పి మార్కెట్లో మొట్టవాళ్ళకి అందరికీ చెప్పాడు. చెప్పిన తర్వాత పడిపోయాడు కుర్రోడు, చనిపోయిన కుర్రోడు. పడిపోయిన తర్వాత ఈ చంపిన కుర్రోడు డైరెక్ట్గా కత్తి పట్టుకొని స్టేషన్కి వెళ్ళి నేనే ఇతన్ని చంపేశాను అని చెప్పి స్టేషన్లో హ్యాండ్ ఓవర్ అయ్యాడు. ఈ అబ్బాయి పేరు నరేంద్ర. మ్యాంగో మార్కెట్లో గుమ్మస్తాగా చేస్తాడండి ఈ కుర్రోడు. చిన్నప్పటి కాడి నుంచి నా దగ్గర గుమ్మస్తాగా చేశాడు. తర్వాత ఇప్పుడు మ్యారేజ్ చేసింది కూడా నేనే. పక్కన షాప్లో ఇప్పుడు గుమ్మస్తాగా చేస్తున్నాడు ప్రస్తుతానికి. వీళ్ళ అమ్మగారు కూడా మా మ్యాంగో మార్కెట్లో మామూలుగా ముఠా పనేది కూలిగా చేసుకుంటుంది వీళ్ళ అమ్మగారు కూడా. శివ అన్నతన ఎఫ్ఐఆర్ పెట్టుకుంది వాళ్ళ అమ్మ. శివ అన్నతనకి ఎఫ్ఐఆర్ పెట్టుకుంది వాళ్ళ అమ్మ. ఈ ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం వల్ల ఈ మొత్తం ఈ సిచ్యువేషన్ అంతా జరిగింది. చనిపోయిన కుర్రోడు పేరు నరేంద్ర. వీళ్ళ అమ్మగారి పేరు పద్మ. చంపిన కుర్రోడు పేరు నాగేంద్ర. నాగేంద్రానికి పిల్లయింది, పిల్లలు కూడా ఉన్నారు నాగేంద్రానికి. నరేంద్ర వాళ్ళు ఉండేది నరేంద్ర మట్టికి ఉండేది పాత రాజేశపేట. వీళ్ళ అమ్మగారి మట్టికి మరి అక్కడ ఉన్న అడ్రస్ తెలియదు సార్ మాకు. అగ్రిగోల్డ్ బాధితుల పట్ల ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు. మోసం చేసిన వారు విజయవాడ వీధుల్లో తిరుగుతున్నా పోలీసులకి కనిపించకపోవటం శోచనీయమని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ నిరసన కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు. దాసరి భవనంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం నిరంకుశంగా అడ్డుపడుతోందని అన్నారు. కడపలో ఓ బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడని, దీంతో అగ్రిగోల్డ్ బాధితులుగా మరణించిన వారి సంఖ్య 105 చేరిందని చెప్పారు. డీజీపీ నిజాయితీ కలిగిన వ్యక్తి అయితే అగ్రిగోల్డ్ నిర్వాహకులని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బాధితుల ఇళ్లలోనే ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. నిర్వధక దీక్షలు చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని వెల్లడించారు. అంతిమంగా 3 మీకు 4 ఇచ్చామంటే మా నాయకత్వం జాయింట్ సిపి గారిని కలిసి ఒక్కరోజు 5 అనుమతి ఇచ్చారు. మళ్ళా 5 కలిసాం, మీకు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇయ్యం, మా పైనుంచి ఆర్డర్స్ ఆ విధంగా ఉన్నాయి అని పదే పదే చెప్పారు. కనీసం ఇంకొక రోజు కొనసాగించండి, మేము ఇన్ఛార్జి కమిషనర్ కలుస్తామన్నాం. 11:30 పోలీసులు టెంటలు తొలగేసి తొలగించేశారు. హనుమంతరాయ గ్రంథాలయంలో పెట్టుకున్నాం, గ్రంథాలయం చుట్టూ పోలీసులు పెట్టారు. నిన్న అక్కడ ఖాళీ లేదు, ముందుగా బుక్ అయి ఉంది. ఈడ రోడ్డు మీద పెట్టుకుందామని 11 టెంట్ లేపిస్తున్నాం. కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళనకి సిద్ధమవుతున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబిలేషు చెప్పారు. సమాన పనికి సమాన వేతనం అందించాలన్న సుప్రీంకోర్టు తీర్పుని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
దాసరి భవనంలో ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేషు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికుల పరిస్థితి కడుదారుణంగా ఉందని అన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంగన్వాడీ టీచర్లు, భవన నిర్మాణ రంగ కార్మికులు, ఇలా పలు రంగాల్లో కార్మికులు సుదీర్ఘకాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మే జూన్ మాసాలని నిర్మాణ మాసాలుగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించని పక్షంలో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిన్న 11-12 తేదీలందు గుంటూరు నగరంలో ఏఐటీసీ రాష్ట్ర సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశాలకు జాతీయ కార్యదర్శి అమర్జిత్ కౌర్ గారు హాజరై జాతీయ రాజకీయ పరిణామాలపైన, కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపైన ఒక సమగ్ర నివేదికనిచ్చారు. అలాగే రాష్ట్ర రాజకీయ పరిణామాలపైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవేశపెట్టిన రాతపూలకమైన రిపోర్టు పైన 33 మంది చర్చల్లో పాల్గొన్నారు. చర్చల అనంతరం కింద తీర్మానాలు చేయడం జరిగింది. అందులో మొదటిగా గత 6 మాసాలుగా మధ్యాహ్న భోజన పథక కార్మికులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా ఆ పేద కార్మికులను ఇబ్బంది పెడతా ఉంది. 15 రోజుల క్రితమే గంటా శ్రీనివాసరావు మంత్రి గారిని ఏఐటీసీ నాయకత్వం కలిసి విన్నవించినా ఫలితం లేనందున ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రేపు 24వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాలని తీర్మానించడం జరిగింది. అలాగే అంగన్వాడీ కార్మికులకు తెలంగాణ రాష్ట్రంలో 7,100 నుంచి 10,500 రూపాయలు, అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు 4,000 నుంచి 6,000 రూపాయల వరకు ఆ రాష్ట్రంలో జీతాలు పెంచారు. ఈ రాష్ట్రంలో కూడా ఆ పద్ధతిలో జీతాలు పెంచాలని ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి వీలుగా ఏఐటీసీ అనుబంధ అంగన్వాడీ సంఘం, సిఐటి అనుబంధ సంఘంతో కలిసి చర్చించి ఒక ఐక్య ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని రాష్ట్ర సమితి సమావేశం పిలిపించింది. సినీ పురస్కార వేడుకలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి సమాయత్తమైంది. తెలుగు సంవత్సరాది పర్వదినాన ఈ పురస్కారాలు అందిస్తున్నట్లు మండలి సభ్యులు విజయవర్మ చెప్పారు. చలనచిత్ర పరిశ్రమని నవ్యాంధ్ర రాజధానిలో అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. గవర్నర్పేటలోని నవరంగ్ థియేటర్లో ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి కార్యనిర్వాహక సభ్యులు విజయవర్మ మాట్లాడుతూ చలనచిత్ర పరిశ్రమని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఉగాది పురస్కారాలను అందిస్తున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లా ఆత్మకూరులో ఉన్న హ్యాపీ రిసార్ట్స్లో ఈ నెల 28న సినీ పురస్కార మహోత్సవం జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాదిలో 4 విభాగాలకు చెందిన 100 మందికి పురస్కారాలు అందజేయనున్నామని తెలిపారు. సినీ పరిశ్రమని అభివృద్ధి చేయడంతో పాటు 24 శాఖలకు చెందిన చిత్ర పరిశ్రమ కార్మికులకు ఉపాధి అవకాశాలు పెంపొందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వం చేయూతనిచ్చి చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఉగాది అంటే అందరికీ చాలా మన హ్యాపీ ఒకేషన్ కాబట్టి, తెలుగు ఉగాది కాబట్టి తెలుగు వారు అందరికీ గర్వించదగిన పండుగ కాబట్టి ఈ పండుగ రోజున ఇస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం. ఈ పురస్కారాలని ప్రతి సంవత్సరం ఈ ఉగాది నాడే సెలబ్రేట్ చేయడానికి నిశ్చయించుకున్నామండి మా సంస్థ ద్వారా. ఈ సంస్థ ఏంటంటే యాక్చువల్గా ఫంక్షన్ ఏంటంటే 4 సెక్టర్లు ఉంటాయండి దీంట్లో. ఎగ్జిబిటర్ సెక్టరు, డిస్ట్రిబ్యూటర్ సెక్టరు, ప్రొడ్యూసర్ సెక్టరు, స్టూడియో సెక్టర్ అండి. ఈ 4 సెక్టర్లో అందరికీ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అందరి ప్రాబ్లమ్స్ తీర్చడానికి మేము ఉన్నామని చెప్పడానికి ఈ సంస్థని స్థాపించామండి. ఇదంతా బాగా సవ్యంగా సాగితే ఐ థింక్ మేము చాలామంది సినిమా ఇండస్ట్రీ వారికి, సినిమా ఇండస్ట్రీలో సినిమా పరిశ్రమలో పనిచేసే వారందరికి కూడా ఉపాధులు కల్పించి వారందరికీ ఇళ్ళు అవన్నీ కూడా చేద్దామని కల్పిద్దామని చెప్పే సదుద్దేశంతో మేము అది ఆ పని కూడా చేసి పెట్టగలమని చెప్పి మేము గర్వంగా చెప్పగలుగుతాం. ఉగాది రోజున 13 జిల్లాలకు సంబంధించినటువంటి సీనియర్ ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు వారిని, వారి సేవలను గుర్తించి వారిని పురస్కరించుకోవాలి, సన్మానించుకోవాలి అని మా ఛాంబర్ నిర్ణయించింది. వారితో పాటు 13 జిల్లాలకు సంబంధించి కొంతమంది నిర్మాతలు, స్టూడియో అధినేతలు ఉన్నారు. వారిని కూడా సన్మానించుకోవాలని మా ఛాంబర్ భావించడం జరిగింది. ఈ ఉగాది సినిమా పురస్కారాలలో భాగంగా మేము ఈ కార్యక్రమం చేయాలి అని అనుకున్నప్పుడు మా స్టూడియో సెక్టార్ మెంబర్ అంబటి మధుమోహన్ కృష్ణ గారిని సంప్రదించినప్పుడు
ఆయన చాలా సానుకూలంగా ఉత్సాహంగా స్పందించి ఆయన మీతో పాటు సపోర్టుగా నేను ఉంటాను. ఈ కార్యక్రమంలో మేజర్ పార్టు నేను సపోర్టుగా ఉండడానికి నా వంతు సహాయం మీకు ఉంటుందని చెప్పడం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఆయనకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఉగాది సినిమా పురస్కారాలు అనేటువంటి ఒక కాన్సెప్ట్తోని గవర్నమెంట్ ఇవ్వటం ఒక ఎత్తండి, మా బాడీస్లో ఉన్నటువంటి వాళ్ళు పడే కష్టానికి ఒక సరైన గుర్తింపుగా క్రమం తప్పకుండా ఉగాదికి ఇవ్వాలి అని చెప్పని ఒక ఆలోచన మా ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారు అందరు రాగానే మేము కమిటీలోకి వచ్చి నిర్ణయించుకొని తప్పకుండా మనం క్రమం తప్పకుండా ఇద్దాము. ఎటు 2012 నుంచి ఉగాది అవార్డు ఇవ్వలేదు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేదు కాబట్టి మనం ఆ సంవత్సరాలని ఒక విభాగం కింద, అదేవిధంగా 2016 ఉగాది 2017 ఉగాదికి ఒక కాన్సెప్ట్గా తీసుకుని అవార్డులు ఇద్దామని చెప్పి అనుకుని కొన్ని చిత్రాలను అప్పుడు కొన్ని చిత్రాలను ఇప్పుడు జరిగిందండి. ఈ క్రమంలో కొన్ని చిత్రాలు ఒకటి రెండు మిస్ అయినా కానీ అనేదా భావించొద్దు, సాధ్యమైనంత వరకు మేము మా వంతు ప్రయత్నంగా అన్ని చిత్రాలు మంచిగా ఆడాలి. చాంబర్ అయినటువంటిది ఎప్పుడు కూడా అన్ని చిత్రాలు మంచిగా ఆడాలి, అన్ని విభాగాలు మంచిగా ఉండాలి, అప్పుడే సినిమా ఇండస్ట్రీలోని 24 శాఖలు కూడా సంతోషంగా ఉంటారనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడు మా చాంబర్ ఉండటం జరుగుతుంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పోలవరం నిర్మాణ పనులు వేగవంతం చేయాలి, అవసరమైన భారీ యంత్రాలను సమకూర్చుకోవాలని ఆదేశించిన సీఎం, పోలవరం పనులపై వర్చువల్ ఇన్స్పెక్షన్ చేసిన సీఎం చంద్రబాబు. కేదారేశ్వరపేటలో పట్టపగలు తల్లి కొడుకులపై కత్తులతో దాడి, యువకుడు మృతి, మహిళ పరిస్థితి విషమం, వివాహేతర సంబంధాన్ని తిరస్కరించిందని దాడి చేసిన ప్రియుడు. మంగళవారం ఉదయం కొనసాగనున్న అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు, భూమా మరణం పట్ల సంతాప తీర్మానం చేసిన అనంతరం వాయిదా పడనున్న సభ, 15వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి యనమల. న్యాయం కోసం ఆందోళన ఉధృతం చేసిన అగ్రిగోల్డ్ బాధితులు, మంగళవారం నుండి ఎవరి ఇంట్లో వారు ఆమరణ దీక్ష చేయనున్నట్లు వెల్లడించిన బాధితుల సంఘం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.